ఫ్రెండ్స్ హోప్ యూ హ్యాడ్ ఏ గ్రేట్ డే అండ్ దిస్ ఈస్ సుధీర్. బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమవుతుంది మనం కోస్టల్ ఏరియాలో ఉన్నాం. వెనకాల బ్యాక్గ్రౌండ్ బీచ్ సెటప్తో అదిరిపోయింది అనమాట. బ్యాక్ క్లైమేట్ చూస్తే చాలా బాగుంది అండ్ బీచ్ కూడా ఆ స్కై ఆ బీచ్ ఆ వాటర్ ఈ శాండ్ చూస్తుంటే ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఈ ఎక్సలెంట్ వెదర్లో మనం ఇక్కడ చెన్నై మెరీనా బీచ్లో చైనీస్ ఫుడ్ ట్రై చేస్తున్నాం అనమాట. అండ్ ఈరోజు నేను మీకు ఒక మంచి ఫుడ్ చూపిస్తాను అండ్ చాలా బాగుంటుందని విన్నాను. నేను రివ్యూస్ కూడా చూశాను చాలా బాగుంటాయి అని చెప్పారు. అండ్ ఈ యొక్క షాప్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. స్కై కూడా మన చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ చూస్తే తెలుస్తుంది. అండ్ ఇక్కడ మనకి చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి అన్నమాట. అన్ని చోట్ల ఫుడ్ స్టాల్స్లో సీ ఫుడ్ చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ చైనీస్ చాలా బాగుంటుందని నేను విన్నాను. మనం 4 varieties ఆఫ్ డిషెస్ ఆర్డర్ చేసాం అనమాట. ఫస్ట్ వచ్చేసరికి జపాన్ చికెన్, ఇంకోటి వచ్చేసరికి డ్రాగన్ చికెన్, డ్రాగన్ ప్రాన్ అండ్ డ్రాగన్ చికెన్ అండ్ లాస్ట్గా షెజ్వాన్ చికెన్ నూడిల్స్ ఆర్డర్ చేసాం అనమాట. ఇవి ఇక్కడ చాలా బాగుంటాయి అండ్ మంచి టేస్ట్ ఉంటాయి అని చెప్పారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఫస్ట్ జపాన్ చికెన్తో ట్రై చేద్దాం. అండ్ ఫుల్గా మిల్క్తో వేసి చేస్తారనమాట, ప్యూర్ క్రీమ్ మిల్క్తో చేస్తారు. అండ్ ఫస్ట్ బైట్ ట్రై చేద్దాం. స్పైసీగా లేదు, కొంచెం స్వీట్గా ఉంది. అండ్ అక్కడక్కడ ఆ పెప్పర్ టేస్ట్ అయితే బాగా తెలుస్తుంది అనమాట. ఆ పెప్పర్ టేస్ట్ వల్ల కొంచెం స్పైసీగా తెలుస్తుంది. ఐ కెన్ ఫైండ్ సమ్ చిల్లీస్, ఆరిగానో అండ్ గ్రీన్ కొరియాండర్ ఇన్ దిస్ జపాన్ చికెన్. ఇది సెమీ గ్రేవీ కన్సిస్టెన్సీగా ఉంటుంది అనమాట, కంప్లీట్ డ్రైగా ఉండదు. క్రీమీగా చికెన్ చాలా బాగుంది. క్లైమేట్ ఏమో బయట వచ్చేసరికి చల్లగా ఉంది అండ్ మంచి ఈవినింగ్ అనమాట. ఈ వేడి వేడి జపాన్ చికెన్ తింటుంటే అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనం డ్రాగన్ ప్రాన్స్ ట్రై చేస్తున్నాం అనమాట. అండ్ బేసిక్గా చెన్నైలో సీ ఫుడ్ అయితే చాలా ఫేమస్, సో ఇప్పుడు సీ ఫుడ్లో మనం ఇప్పుడు ప్రాన్స్ని ట్రై చేస్తున్నాం. అండ్ ఈ ప్రాన్స్తో పైన కాజు కూడా వేసారనమాట, కాజు, ఆనియన్స్, చిల్లీస్ అండ్ గ్రీన్ కొరియాండర్తో టాస్ చేసి ఇచ్చారు. ఆల్రెడీ ప్రీ కుక్డ్ ప్రాన్స్ అనమాట, ఆల్రెడీ కుక్ చేసి తెస్తారు. ఇక్కడ జస్ట్ సాసెస్లో టాస్ చేస్తారనమాట. అండ్ ఫస్ట్ బైట్ డ్రాగన్ ప్రాన్. డ్రాగన్ ప్రాన్ అయితే టేస్ట్ ఫ్రెష్గా ఉంది. ఇదైతే కొంచెం స్వీట్గా లేదు కానీ కొంచెం పుల్లగా ఉంది అన్నమాట. అండ్ కాజు విత్ డ్రాగన్ ప్రాన్, కాజు కాజుస్ చూసారా, చాలా వెరైటీ చాలా కాజుస్ వేసారన్నమాట. మంచి రిచ్ లుక్ వస్తుంది ఈ డ్రాగన్ ప్రాన్. ఆ కాజు కూడా క్రిస్పీగా ఉందన్నమాట, సో కాజు క్రిస్పీగా ఉంటే ఫ్రెష్ కాజు అన్నమాట. అండ్ బిగ్ బైట్, బాగుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనం డ్రాగన్ చికెన్తో ట్రై చేస్తున్నాం అనమాట. బేసిక్గా డ్రాగన్ చికెన్ అయితే చాలామందికి నచ్చుద్ది, నాకు కూడా డ్రాగన్ చికెన్ చాలా బాగా ఇష్టం. అండ్ ఇక్కడ డ్రాగన్ చికెన్ మంచి ఫేమస్ అని నేను విన్నాను. ఇది ఎలా చేస్తారంటే చికెన్ని స్ట్రిప్ట్గా కట్ చేస్తారనమాట, స్ట్రిప్ట్గా కట్ చేసి అండ్ సాసెస్లో టాస్ చేస్తారు. చైనీస్ కదా, ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ చైనీస్ ఐటమ్స్ ఉన్నాయి కానీ ఈ ప్లేస్కి డిఫరెంట్ ఫ్యాంబర్స్ ఉందన్నమాట. అండ్ ప్లేస్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ చూస్తే మంచి రిచ్ లుక్ వస్తుంది అనమాట. కాజు చేశారు అండ్ టొమాటోస్తో టొమాటో సాస్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్ ఇవన్నీ కనబడుతున్నాయి అనమాట దీంట్లో. అండ్ ఆనియన్స్ కూడా వేశారనమాట అండ్
సో జ్యూసీ, చాలా జ్యూసీగా ఉంది. అండ్ ఫస్ట్ ని సాస్ ఓన్లీ గ్రేవీతో ట్రై చేద్దాం అన్నమాట. ఇదైతే కొంచెం స్వీట్గా ఉంది. చికెన్ అయితే ఇక్కడ దీంట్లో కొంచెం హార్డ్గా ఉంది, ఇంకో కొంచెం ఎక్కువసేపు కుక్ అయ్యి ఉంటే బాగుండేది అనుకుంటా. అన్ని పీసెస్ హార్డ్గా లేవు, ఇప్పుడు తినే పీస్ కొంచెం సాఫ్ట్గానే ఉందన్నమాట. ఈ కాజు వేయటం వల్ల నాకు ఎందుకు బాగా నచ్చేసింది అండి. బేసిక్గా ఎక్కువ ప్లేసెస్లో కాజు వేయరు అనమాట చైనీస్లో, వీటిల్లో కాజు వేస్తుంటే అక్కడక్కడ ఆ క్రిస్పీ బైట్ ఆఫ్ కాజు తగులుతుంటే చాలా బాగుంది. ప్రాన్స్ అండ్ ఈ జపాన్ చికెన్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనం షెజ్వాన్ చికెన్ నూడిల్స్ ట్రై చేస్తున్నాం అనమాట. క్వాంటిటీ చూసారా చాలా ఇచ్చారు, అండ్ ఈ ప్రైజెస్కి ఈ క్వాంటిటీ ఈ బీచ్ దగ్గర మంచి వర్త్. ఈ నూడిల్స్ లో ఐ కెన్ ఫైండ్ సమ్ స్క్రాంబుల్డ్ ఎగ్, గ్రీన్ చిల్లీస్. నూడిల్స్ కూడా మంచి స్పైసీగా ఉన్నాయి. అన్నిట్లో ఇప్పుడు వరకు ట్రై చేసిన అన్నిట్లో కంటే ఈ నూడిల్స్ కొంచెం స్పైసీగా ఉన్నాయి. స్పైసీ లవర్స్ ఎవరన్నా ఉంటే బాగా ఇది బాగా నచ్చుద్ది. అక్కడక్కడ ఈ క్యారెట్, ఆనియన్స్ అండ్ క్యాబేజ్ పీసెస్ పచ్చి పచ్చిగా ఉన్నాయి. చూ చేస్తున్నప్పుడు ఆ క్రంచీ, ఆ క్రంచీ నేచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మంచి స్పైసీగా ఉన్నాయి. నాకైతే ఇక్కడ జపాన్ చికెన్, డ్రాగన్ ప్రాన్స్ అండ్ షెజ్వాన్ చికెన్ నూడిల్స్ అయితే బాగా నచ్చింది. ఈ నూడిల్స్ అయితే ఎక్స్ట్రాడినరీ స్పైసీగా, అక్కడక్కడ ఆ క్రంచీ నేచర్ బాగా బాగుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫుడ్ మాస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటివరకు బాయ్.